లో ఇన్ని చక్కని విషయాలు ఉన్నా ఆ యొక్క ఉపమానం ఏంటో తెలుసుకుందామా? అయితే లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుండి 24వ వచనం వరకు యేసయ్య తప్పిపోయిన కుమారుని గురించి ఒక మంచి ఉపమానాన్ని తెలియజేశాడు. పిల్లలు, ఒక మనిషినికి ఇద్దరు కుమారులు ఉండేవారు. అందులో పెద్ద కుమారుడు తండ్రి యొద్దనే ఉంటూ తండ్రికి విధేయుడై జీవించేవాడు. చిన్న కుమారుడు తండ్రికి దూరంగా ఉంటూ తన స్వేచ్ఛను, తన ఆనందాలకు తండ్రి ఎక్కడ అడ్డు వస్తాడా అని తండ్రికి దూరంగా ఉంటూ చివరిగా అతడు ఏమని నిర్ణయించుకున్నాడంటే, నా తండ్రి దగ్గర ఉంటే నేను తండ్రికి ప్రతిదీ కూడా సమాధానం చెప్పాలి, తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారం జీవించాలి, తండ్రికి కనపడనంత దూరంగా వెళ్ళిపోవాలి అనేసి నిర్ణయించుకున్నాడు. తన తండ్రి దగ్గరకు వెళ్ళి, తండ్రి, నాకు కలగాల్సిన ఆస్తినంతటిని నాకు ఇచ్చేసాయి, నేను వ్యాపారం చేసుకుంటాను అనేసి తండ్రిని అడుగుతాడు. అప్పుడు ఆ తండ్రి తన చిన్న కుమారునికి నచ్చ చెప్పటానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ కుమారుడు తండ్రి మాట వినక తన ఆస్తిని తనకి ఇవ్వమంటూ అడుగుతాడు. అయితే ఆ తండ్రి తన చిన్న కుమారునికి చెందాల్సిన ఆస్తిని అతనికి ఇచ్చివేస్తాడు. అప్పుడు ఆ చిన్న కుమారుడు తన ఆస్తినంతటిని తీసుకుని తండ్రిని విడిచి దూర దేశాలకు వెళ్ళి చెడు వ్యాపారాలను చేయటం మొదలు పెడతాడు. అక్కడ తన స్వేచ్ఛ ప్రకారం తను జీవిస్తూ ఉంటాడు. తన స్నేహితులందరితో కలిసి చెడు వ్యాపారాలను పెట్టి వాటన్నిటిలో నష్టపోతాడు. చివరికి తన కలిగి ఉన్న ఆస్తి అంతటిని కూడా అతడు పోగొట్టుకుంటాడు. ఆస్తి పోయింది, వెంటనే స్నేహితులు కూడా అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చివరిగా ఒంటరి వాడయ్యాడు. ఎలాంటి దుస్థితికి వెళ్ళాడు అంటే, సరైన బట్ట లేకుండా, సరైన ఆహారం లేకుండా, సరైన తలదాల్చుకోవటానికి ఇల్లు లేని స్థితిలోనికి అతడు వెళ్ళిపోయాడు. అలా జరుగుతూ ఉండగా అతనికి తినటానికి ఆహారం లేకపోవటం వల్ల ఒక పనిలో చేరుకుంటాడు. ఆ పని ఏంటి తెలుసా? పందులను కాసే పని. అవును, పందులను కాసే పనికి అతడు చేరుకుంటాడు. ఆ పందులను కాస్తూ ఉండగా అతనికి చాలా ఆకలి వేస్తూ ఉంటది. అతని ఆకలి తీరటం లేదన్నమాట. ఇంకా ఆ ఆకలిని తీర్చుకోవటానికి పందులను తినే పొట్టును తినాలని నిర్ణయించుకుంటాడు. ఆ సమయంలో అతని గతం గుర్తొస్తుంది. తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎంత సంతోషంగా మంచి ఆహారం తింటూ మంచిగా జీవించేవాడిని, ఇప్పుడు నా తండ్రికి దూరమై నాకు సరైన ఆహారం లేదు, నన్ను నేను పాడు చేసుకున్నాను అని తను గుర్తిస్తాడు, పశ్చాత్తాపడతాడు. అప్పుడు తన తండ్రి దగ్గర వెళ్ళి, తన తండ్రి దగ్గర అనేక పనివాళ్ళు ఉన్నారు కదా, ఆ పనివాళ్ళలో నేను ఒక్కడిగా ఉంటానని నా తండ్రిని ప్రతిమలాడుకుంటాను అని నిర్ణయించుకుని ఆ తండ్రి దగ్గరకు బయలుదేరతాడు. బయలుదేరినప్పుడు అతడు దూరంగా ఉండగానే తన చిన్న కుమారుణ్ణి ఆ తండ్రి గుర్తుపట్టి ఎదురు వెళ్ళి అతన్ని హత్తుకుని ముద్దు పెట్టుకుంటాడు. చూడండి, ఆ తండ్రి ఆ కుమారుని కోసం ఎదురు చేస్తూ ఉన్నాడు కదా పిల్లలు. ఎంత ఆశ్చర్యం! ఆ చిన్న కుమారుడు వస్తుండగా ఎదుర్కొనటమే కాకుండా హత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. తనకున్న ప్రేమను తెలియజేశాడు ఆ తండ్రి. అయితే ఆ కుమారుడు, తండ్రి, నీకును ఆ పరలోకపు తండ్రికి విరోధంగా నేను పాపం చేశాను, నేను నీకు కుమారుణ్ణి అనిపించుకోవటానికి పాత్రుడును కాను, దయచేసి నన్ను క్షమించు అని అడిగిన వెంటనే ఆ తండ్రి అంటాడు, తన దాసులను పిలిచి నా కుమారునికి ప్రశస్తమైన వస్త్రాలను ఇవ్వండి, చేతికి ఉంగరం పెట్టండి, కాళ్లకు చెప్పులు వేయండి అని వారికి ఆజ్ఞాపిస్తాడు. అంతేకాదు, నా కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చాడు, చనిపోయి బ్రతికాడు, వీని బట్టి మనం అందరము సంతోషంతో విందు చేసుకుందామని చెప్తాడు. ఆ కుమారుని బట్టి ఆ తండ్రి ఎంతగానో సంతోషించటం ఇక్కడ మనం చూస్తాం. అయితే పిల్లలు, మన యేసయ్య ఏం తెలియచేస్తున్నాడు అంటే, ఒక తండ్రి ప్రేమను తెలియచేస్తున్నాడు. అవును, మనం కూడా దేవునికి విరోధంగా పాపం చేసిన వారమే. దేవుడు ఎంతో ప్రత్యేకంగా తన రూపాన్ని, తన స్వరూపాన్ని, తన జీవాన్ని ఇచ్చి ఆదామును తయారు చేసినప్పుడు ఆదాము, హవ్వ దేవుడు తినవద్దన్న పండును తిని దేవుని యొక్క మాటకు అవిధేయులై పాపం చేశారు. దేవుని యొక్క మాటను అతిక్రమించటం వల్ల మనమందరం కూడా పాపం చేసిన వారంగా ఉన్నాం. అయితే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఆ పాపం మన మీద ఉండకూడదని, మనం నరకానికి వెళ్ళకూడదని, మనం పరలోకానికి రావాలి అని ఆ దేవుడే యేసుక్రీస్తుగా పరిశుద్ధంగా ఈ లోకానికి వచ్చి పరిశుద్ధతగా జీవించి మాదిరిని చూపించి మనకు కలగాల్సిన నిందలను, మనకు కలగాల్సిన అవమానాలను,
మనకు కలగాల్సిన బాధను ఆయన భరించాడు, ఆ సిలువలో వ్రేలాడాడు, మన కోసం చనిపోయాడు కదా. అంత ప్రేమను తండ్రి చూపించాడు. ఈరోజుకి ఆ యేసు ప్రేమను నువ్వు గ్రహించకపోతే, ఈరోజుకి ఆ యేసయ్య నీ కోసం వచ్చాడు అని నీ హృదయంలో నువ్వు తీర్మానించుకోకుండా ఇంకా తండ్రికి దూరంగా జీవిస్తూ ఉంటే దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. యేసయ్య నీ కోసం వచ్చాడని మరొకసారి నీకు ఈ ఉపమానం ద్వారా తెలియచేస్తున్నాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కొరకు చనిపోయాడు. కనుక ప్రియబిడ్డ, నువ్వు దేవునికి దూరంగా వెళ్ళి నష్టపోకుండా, ఒకవేళ నువ్వు అనేక తప్పులు చేస్తూ దేవుని యొక్క గొప్పతనం తెలుసు కూడా అనేక పాపాలు చేస్తూ ఉన్నావేమో, అయితే యేసుక్రీస్తు మళ్ళీ తన దగ్గరకు రమ్మని తన ప్రేమగల హస్తాలతో ఆ చిన్న కుమారుణ్ణి తండ్రి ఏ రీతిగా చేర్చుకున్నాడో ఈరోజు కూడా ఈ యొక్క ఉపమానాన్ని వింటున్నా నిన్ను కూడా యేసయ్య పిలుస్తున్నాడు. నువ్వు చేసిన ప్రతి అపరాధమును బట్టి, ప్రతి పాపమును బట్టి పశ్చాత్తాపడి యేసయ్య దగ్గరకు రా. దేవుడు నిన్ను తిరిగి ముద్దు పెట్టుకుని ని ఒక ప్రశస్తమైన వస్త్రాన్ని నీకిచ్చి తన బిడ్డగా నిన్ను బట్టి ఆయన సంతోషించువాడై ఉన్నాడు. పిల్లలు, అంతేకాదు మన తల్లిదండ్రులకు కూడా మనము విధేయులై ఉండాలి. చాలామంది పిల్లలు అనుకుంటారు, ఎప్పుడు మమ్మీ మాట వినాలా, డాడీ మాట వినాలా, వాళ్ళు చెప్పినట్లే చేయాలా అని. వాళ్ళు ఏది చెప్పినా ఏది చేసినా మన మంచికే అని గ్రహించండి. మనల్ని ప్రేమించి దేవుడు మనకు తల్లిదండ్రులనిచ్చాడు. ఆ తల్లిదండ్రుల ప్రేమకు మనం ఎప్పటికీ దూరం కాకుండా తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో పెరుగుతూ దేవుని సన్నిధిలో మనం ఎదగాలన్నది దేవుని చిత్తమై ఉన్నది. అంతేకాదు ప్రతి సండే స్కూల్కి వెళ్ళాలి, అది చర్చిలో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమాలలో, ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ లో యాక్టివ్గా నువ్వు పాల్గొనాలి. దేవుని కోసం మంచి కార్యాలు నువ్వు చేయగలగాలి. దేవుని సన్నిధి ఉన్నప్పుడు స్నేహితులతో గడుపుదాం, లేకపోతే టీవీ చూద్దాం, లేకపోతే అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దామని ఎప్పుడు ఆలోచించకు. దేవుని యొక్క సన్నిధిని ఎప్పటికీ మర్చిపోకు. పాస్టర్ చెప్పే మాటలు వినాలి, తల్లిదండ్రులు చెప్పే మాటలు వినాలి. ఒక మంచి విధేయతను మనం కనపరచాలి. ఆ రీతిగా జీవిస్తూ దేవుని ప్రేమను మనం పొందుకోవాలి. ఒకవేళ దేవునికి దూరమై వెళ్ళావా, చూడు ఆ పందులు తినే పొట్టును తినటానికి అతను సిద్ధపడ్డాడు. మరి మనం ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోతామో ఒకసారి ఆలోచించుకోండి. దేవుని తల్లిదండ్రులకు దూరంగా జీవించాలన్న ఆలోచనను విడిచిపెట్టండి. స్నేహితులు ఎంజాయ్మెంట్ అంటూ మన జీవితాలను మనం పాడు చేసుకుండా యేసయ్య నీతో ఏ రీతిగా తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడో, ఏ రీతిగా అయితే నువ్వు నాశనానికి వెళ్లకుండా నిన్ను రక్షించాలని ఉపమానం తెలియచేస్తున్నాడో, వాటన్నిటినీ కూడా నీ హృదయంలో ఉంచుకొని నువ్వు ఆశీర్వాదానికి కారకుడుగా ఉండాలి. ఈ ఉపమానం ద్వారా ఏమేం తెలుసుకున్నారు? మొదటిగా దేవుని ప్రేమను తెలుసుకున్నారు కదా, యేసయ్య నీకోసమే వచ్చాడని నువ్వు గ్రహించగలిగావు కదా. రెండవదిగా, ఒకవేళ నువ్వు తప్పిపోయి దేవునికి తల్లిదండ్రులకు దూరంగా ఉన్నావేమో, అయితే దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా తిరిగి తన దగ్గరకు రమ్మని మరొకసారి నిన్ను పిలుస్తున్నాడు. కాబట్టి నువ్వు పశ్చాత్తాపడి ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి తండ్రి యొద్దకు రా. దేవుడు నిన్ను ప్రేమించువాడుగా తన చేతులను చాపి నీ వైపు చూపిస్తున్నాడు. మూడవదిగా, మనం ఇక ఎన్నడూ తప్పు అన్నది చేయకూడదు. చెడు స్నేహాలకు మనం వెళ్ళకూడదు, చెడు పనులను మనం చేయకూడదు. దేవునికి భయభక్తులు కలిగి మనము జీవించాలి. ఆ రీతిగా మనం అందరం జీవిస్తూ దేవుడు చెప్పిన ఈ యొక్క ఉపమానమును మన జీవితంలో కూడా అన్వయించుకొని ఒక మంచి జీవితాన్ని మనమందరం జీవిద్దాం. ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.